చూడుండ్రి, చూడుండ్రి ఆయన మాటలు ఆయన వ్యవహారం. రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు, దేశం అంతా తిరుగుతుంది పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని. ఆయన ఏమంటుండు పిచ్చోడు, చౌకీదార్ చోర్ హై అంటాడు నరేంద్ర మోడీని, చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, హమారే బడే భాయి హై, మోదీ సాహబ్ హమారే బడే భాయి హై. ఆయన చోర్ అంటాడు, ఈయన బడే భాయ్ అంటాడు. ఆడ రాహుల్ గాంధీ ఏమో పాపం అమాయకుడు, అదానీ ఫ్రాడ్ హై అంటుండు, అదానీ ఫ్రాడ్ దొంగ అంటుండు. ఈయన ఏమంటుండు, అదానీ హమారే ఫ్రెండ్ హై, ఫ్రాడ్ నహీ హై. ఇది రేవంత్ రెడ్డి గారి మాట. ఇంకొక మాట మీరు చూడండి, గుజరాత్ మోడల్ ఫేక్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరంటుండ్రు, ఇవాళ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా తెలంగాణ మోడల్ కాదు, తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుండు. తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు, ఇక్కడ కూడా గోధ్రా లెక్క, ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉంచుకొని బుల్డోజర్లు తెచ్చి ఇల్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా, ఏంటిది గుజరాత్ మోడల్ అంటే. రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదని ఆయన అంటుండు, నా ఇన్సాఫీ అని అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, స్కామ్ స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు. నేను అందుకే అంటున్నా, ఎవరి మనిషివి నువ్వు, రాహుల్ గాంధీ మనిషివా, కాంగ్రెస్ మనిషివా, బీజేపీ మనిషివా, నరేంద్ర మోడీ మనిషివా చెప్పు. నువ్వే ఆలోచించుండు, మీరు జాగ్రత్తగా ఆలోచించుండు. ఆయననేమో చౌకీదార్ చోర్ అంటే ఈయననేమో నైనై బడే బాయ్, ఆయన ఫ్రాడ్ అంటాడు అదాని, ఈయననేమో ఫ్రెండ్ అంటాడు. లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు, స్కామ్ ఉందని ఈయన అంటాడు. గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు, కాదు జబర్దస్త్ మోడల్ అని ఈయన అంటాడు. నేను అందుకే అంటున్నా మిత్రులారా, ఆలోచించుండ్రి. ఒక్క ఓటు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా, రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్గా లాభం అయ్యేది బీజేపీకే. ఇది నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకొని, యాద పెట్టుకొని. నేను చెప్తే ఇవాళ మీకు కొద్ది ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది, కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే. ఒక 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి, ఎత్తుకోవాలి. దబ్బన వస్తే మన టీఆర్ఎస్లో కూడా 5-10 మందిని గుంజుకోవాలి. మొత్తానికి అందరు కలిసి బీజేపీలకు డైవ్ కొట్టాలి, మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ. ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది, పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది, మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికి నేను 10 సార్లు అన్నా ఈ మాట, రేవంత్ నువ్వు చెప్పు అన్నా, చెప్తలేడు. ఎక్కడ కమిట్ అయితలేడు, దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అయితలేడు. మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు. రేవంత్ నువ్వు ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలోకి పోతావా అంటే కమిట్ కాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు, అన్ని పార్టీలు కథం అయిపోయినాయి, అన్ని చూసిండు ఆయన. మొదలు చాలు చేసిండు, బీజేపీలోకి వెళ్ళి షురువు అయింది ఆయనది, ఏబీవీపీలు ఉండే. ఆంచెల్లి టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలోకి పోయిండు, టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు, మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు. ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఎజెండా లేదు, మన్ను లేదు. ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వేల్లో ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు. రాజేందర్ అన్నకు మొన్న నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలో, మేడ్చల్కో యాడుకో పోయిండు. పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి, నువ్వు రుణమాఫీ చేయి, నేను తప్పుకుంటా పోటీలోకి వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కాలే. ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడో, ఆయన ఇంకా టీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటుండు పాపం రాజేంద్ర అన్న. రాజేంద్ర అన్న నువ్వు బీజేపీ వాళ్ళు, మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటుంది. ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లలో ఏం చేసిండు, 14.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు. ఎవరి రుణాలు, బడా బడా బాబులు, కార్పొరేట్ సేట్లు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అదానీలు, అంబానీలు, వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు. గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది రాజేంద్ర అన్న. నేను ఒకటే అంటా ఉన్నా ఈటెల రాజేంద్ర గారిని, నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అనేట ఆయన, ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు, ఏమి చేసింది మల్కాజ్గిరి పార్లమెంట్ కు చెప్పి ఓటు అడుగు అనే మాట బీజేపీ నాయకుడు నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏం చేసిరా మీరు 10 ఏళ్ళలో ఏం బీకిండ్రు అంటే జై శ్రీరామ్, ఇంకా దప్పేం లేదు. రామనామ జపన పరాయమాల అప్పున, రామనామ జపన 11,560 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్పున, 11,560 కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. మీరు ఇవాళ ఏదైతే స్కామ్ స్కామ్ అంటుండో, లిక్కర్ స్కామ్ అందులో ఒక ఆయన దగ్గర 60 కోట్లు తీసుకొని ఆయనను బయటికి పంపింది వాస్తవం కాదా, ఇవన్నీ వాస్తవాలు కాదా రాజేందర్ అన్న? నీతిమంతుడు మోడీ గారు. ఎందుకు నీతిమంతుడు, 609వ స్థానంలో ఉన్న అదానీని తీసుకొచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టినందుక నీతిమంతుడు, ఎక్కడికి వెళ్ళి నీతి. అందుకే నేను అంటా ఉన్నా మిత్రులారా, ఆగం కాకండి,
గోసముఖం పెట్టగానే గోస ఇప్పుడు అన్నాడు మా అన్న, గోసముఖం పెట్టగానే గోసముఖం పెట్టగానే ఆగమయ్యారు. రాజేంద్రన్న మంచి డైలాగులు కొడతాడు, హుజురాబాద్లో కూడా సాదుకుంటారా చంపుకుంటారా అని మాట్లాడి అనగానే పాపం అయ్యో పాపం అయ్యో పాపం మా ఓడు కదా అని ఆయనతో ఓటేసింది. ఏమైంది ఓటేసిన పాపానికి? మళ్ళీ హుజురాబాద్ మర్రి కూడా చూడలే, ముఖం కూడా మళ్ళీ చూపెట్లే. అందుకే నేను అంటా ఉన్నా, ఇలా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఏదో పర్సనాలిటీ పరంగా చూస్తే ఒక ఆయన ఒక ఆమెనేమో ZP చైర్మన్, ఒక ఆయననేమో ఆమె భర్తనేమో మాజీ మంత్రి, ఇడిదిక్కేమో ఒక మాజీ మంత్రి, వీళ్ళు పెద్ద పెద్ద కనబడుతుండొచ్చు. లక్ష్మారెడ్డి అన్న అయ్యో ఈయన ఇదివరకు మాకు తెలియదు కదా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం, అది తప్పకుండా రాగిడి లక్ష్మారెడ్డి గారిలో ఉంది. వాళ్ళిద్దరు ఇవాళ అక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కూడా కేసీఆర్ గారి దగ్గర పదవులు పొంది కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అక్కడ నిలబడ్డ నాయకులు అవతల దిక్కున్నారు. మరి అట్లాంటి వాళ్ళు కావన్నా సిన్సియర్గా కష్టకాలంలో కూడా కేసీఆర్తో నడుస్తున్న లక్ష్మారెడ్డి గారు కావాలన్నా ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇలా నిల్చున్నది లక్ష్మారెడ్డి గారు కాదు, నిల్చున్నది కేసీఆర్, నిల్చున్నది ఒక గులాబీ సైనికుడు మనందరం కూడా నిలబడ్డం అనుకునే కొట్టాడాలి తప్ప, ఒక లక్ష్మారెడ్డి అన్న నిల్చున్నాడు మాకేంది అన్నట్టుగా పట్టిలేనితనంతో వ్యవహారం చేస్తే కాదు. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, విషం తప్ప ఏమీ నింపే తెలివి లేని బీజేపీ, మీరు ఆలోచన చేయండి. గమ్మత్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అలా మాటలు వింటే. బండి సంజయ్ అంటే ఆయన మాట్లాడుతాడు, ఆయన ఏం మాట్లాడుతాడు అర్థం కాదు అప్పుడప్పుడు. కిషన్ రెడ్డి అన్న మాట్లాడతాడు, 5 ఏళ్ళు కేంద్ర మంత్రి ఉండి మా సీనియర్ నాకు తెలుసు, 5 ఏళ్ళు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడు, ఏం చేసినవా కిషన్ రెడ్డి గారు అంటే కరోనాలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు, సీతాఫలం మండి రైల్వే స్టేషన్లో లిఫ్టులు ఓపెన్ చేసిండు, నిన్నగాక మొన్న గుడిమల్కాపూర్లో సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తుండు కిషన్ రెడ్డి. ఆఖరికి మా పద్మరావు గారు చెప్తుండే నిన్న మహేంద్ర హిల్స్ లాడ MRO ఆఫీస్ ఉంటే రేకుల షెడ్ మాత్రం వేయించిండు ఒకటే ఒకటి కిషన్ రెడ్డి గారు. ఒక గిది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన పని. హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి సాయం వచ్చిందా మా నాగోల్లో అయ్యప్ప నగర్కి తీసుకుపోయిండు సుధీర్ రెడ్డి అన్న, ఒక రూపాయి సాయం చేసిందా కేంద్ర ప్రభుత్వం? ఎందుకు వేయాలని బీజేపీకి ఓటు? ఒక్కొక్క జిల్లాకు కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ పెడితే 33 జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ నువ్వు ఇయ్యనందుకు ఇయ్యన్న ఓటు ఎందుకు వేయాలి నీకు? ఏ కారణం చేత వేయాలి ఓటు బీజేపీకి? ఒక్క పని చేసినావా నువ్వు తెలంగాణకు? 5 మండలాలు గుంజకపోయినందుక ఖమ్మంలో ఎందుకు వేయాలి ఓటు? ఒక పని చెప్పు, నువ్వు ఏం చేసినావో చెప్పు. మల్కాజ్గిరికి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, ఇక్కడ ఉండే దళితులకు ఏం చేసినావు, గిరిజనులకు ఏం చేసినావు, బలహీన వర్గాలకు ఏం చేసినావు, ఎవరికి ఏం చేసినావో చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదు. మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు దొంగ ప్రచారం చేసినారు, ఏమన్నారు, ఏ BRS BJP ఒకటే.